పెద్దమడుగూరు మండల పరిధిలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై గల కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజామున ఆవులను తరలిస్తున్న కంటైనర్ లారీ బోల్తా పడిన ప్రదేశాన్ని బీజేపీ నాయకులు పరిశీలించారు. ఆవుల సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ స్థలాలనిచ్చి ఇల్లు నిర్మించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. నూతనంగా నిర్మించనున్న జాతీయ రహదారి పక్కన స్థలాలు ఇవ్వాలని ఆందోళన నిర్వహించారు. యాడికి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెదేప కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి బీఎస్ఎన్ఎల్ కార్యాలయ సమీపంలో మహిళా సమితి యూనిట్ పేపర్ ప్లేట్లను తయారు కేంద్రాన్ని వైసీపీ నాయకులు ప్రారంభించారు. జిల్లా కేంద్రం చిత్తూరులోని స్థానిక 1 ఇయర్ బ్లాక్ భజన గుడి సమీపంలో ఉదయం 9 గంటలకు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయనందరెడ్డి 42వ డివిజన్ పర్యటన సందర్భంగా జగనన్న మొబైల్ క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జీడీ నెల్లూరులో జరిగిన రా కదిలిరా సభలో జనాన్ని చూస్తుంటే టీడీపీ విజయోత్సవం సభలా అనిపించిందని జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ పేర్కొన్నారు. సత్యవేడు మండలంలో పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ పంచాయతీ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్వచ్ఛ భారత్ కార్మికులకు 24 నెలల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన 7 గంగమ్మల ఆలయంలో గంగమ్మ విగ్రహ పంచనామ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అందులో శ్రీనివాసులు డిప్యూటీ ఈవో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అధిక వడ్డీలను ఆశ చూపి మోసపూరిత ప్రకటనలు చేసే కంపెనీలను ప్రజలు నమ్మవద్దని వన్ టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. మోసపూరితమైన ప్రకటనలు నమ్మవద్దన్నారు. మొబైల్ ఫోన్కి ఓటీపీ వస్తుందని ఎవరైనా అడిగితే చెప్పొద్దన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా చిత్తూరు గాంధీ విగ్రహ కూడలిలో భారీ ఈవీఎం నమూనాలు ఏర్పాటు చేశారు. కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి నారా లోకేష్ ని కలిసికట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే ఖండించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేశారని మహిదర్ రెడ్డి అన్నారు. ఒంగోలు నగర పరిధిలో మెప్మా రుణాల కుంభకోణంపై నగర మేయర్ సుజాత స్పందించారు. ఆ రుణాలతో మాకు గాని నగర కార్పొరేషన్ కు గాని సంబంధం లేదని తెలిపారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామంలోని వైసీపీకి చెందిన 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో భాగంగా పామూరులో ఏర్పాటు చేసిన ఆసరా కార్యక్రమంలో కనికిరి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణ యాదవ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపకులు కత్తి పద్మారావుపై ఇటీవల కొంతమంది బెదిరింపులకు పాల్పడడం దుర్మార్గపు చర్య అని అద్దంకి నియోజకవర్గం జై భీమరావు భారత పార్టీ ఇన్ఛార్జ్ హేబేలు అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుని మరణించిన కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. 5 లక్షల రూపాయల ఆర్థిక భరోసా చెక్కును అందించారు. ప్రత్యేక హోదా విషయంలో సీఎం చేతులు పైకెత్తడం శోచనీయమని మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాకు చట్టం అవసరం లేదు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాత్రమే చాలన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల సమర్థ నిర్వహణకు పటిష్ట ప్రణాళికలు రూపొందించుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు 16 కమిటీల నోడల్ అధికారులను ఆదేశించారు. సామర్లకోట మున్సిపల్ మొదటి కోఆప్షన్ సభ్యుడిగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అమలాపురం రూరల్ శ్రీరామపురంలో ఇళ్ల మధ్యలో ఉన్న బ్రాందీ షాప్ తొలగించాలని 2వ రోజు జనసేన టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు.
విజయనగరం జడ్పీ చైర్మన్ వైకాపా జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు నివాసం వద్ద గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు 2 రోజులుగా రెక్కీ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన ఆశా వర్కర్లను నూజివీడు పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు నగరంలోని మెక్లిన్స్ క్లబ్ క్యారమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యారమ్స్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు తెలిపారు. యాత్ర 2 సినిమా చూసిన తర్వాత దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మళ్లీ గుర్తుకు రావడం జరిగిందని దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అభయ చౌదరి అన్నారు.